మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం శ్రీ కేరళ దుర్గంబిక జ్యోతిష్యాలయం పండిత్ సాయి కృష్ణ గురీజీ గారు మీకు ఎలాంటి సమస్యలైనా భార్యాభర్తల మధ్య కలహాలైనా సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు కోర్టు కేసులు ఆస్తి జాగా విచారాలు అన్నదముల గొడవలు ఆర్థిక బిజినెస్ పరంగా ఎలాంటి దుష్ట శక్తి ప్రభావాలైన కొన్ని రోజుల్లోనే పరిహారం చేయబడును అన్ని సమస్యల నుంచి కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా పరిష్కారం చేస్తారు సంప్రదించాల్సిన నంబరు పండిత్ సాయి కృష్ణ గురుజీ గారు సెవెన్ డబల్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ సెవెన్ డబల్ త్రీ వెల్కమ్ టు అవర్ ఛానల్ వృషభ రాశి జాతకులకు ఈ మాసంలో పదిహేనవ తేదీ నుంచి విశేషమైనటువంటి యోగాలు రాబోతూ ఉన్నాయి మరి ఏ విధమైనటువంటి యోగాలు రాబోతున్నాయో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రాశి వారికి ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి విషయాలలో ఎంత ఉన్నతికి వచ్చినా సరే దానిని ఇంకా ఇంకా పైకి తేవాలి అనేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటూ జీవితంలో ఎప్పుడు కూడా పోరాడుతూనే ముందుకు వెళ్తూ ఉంటారు వీరి యొక్క జీవితము అనేది ఎంతసేపు కూడా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల చుట్టూనే ప్రయాణాలు అనేవి చేస్తూ ఉంటాయి ఇక ముఖ్యంగా ఈ యొక్క మాసంలో ఈ వృషభరాశి రాశి జాతుకులకు చాలా అద్భుతవంతమైనటువంటి ప్రారంభంతో మొదలు ఉంది ఎందుకు అని అంటే ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి జాతుకులకు శుక్ర గ్రహము ఆధిపత్యం వహిస్తూ ఉండటము అటువంటి శుక్రగ్రహము అక్టోబర్ మాసంలో ఈ యొక్క మాసంలో సప్తమ స్థానంలో సప్తమ స్థానం మీద సంచారం చేయడం అనేది జరుగుతూ ఉంది ఇక్కడ సప్తమ స్థానము అనేది సాధారణంగా ఏంటి అని అంటే పబ్లిక్ రిలేషన్ మీద ఆధారపడి ఉంటుంది ఇతరులతో మనం చేసేటటువంటి లావాదేవీలు విధంగా వ్యాపార వ్యవహారాలు జీవిత భాగస్వామితో ఉన్నటువంటి సంబంధాలు అదే విధంగా వృత్తికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాలలోనూ ఈ సప్తమ స్థానం చెప్తూ ఉంటుంది అటువంటి రహస్యాధిపతి లగ్నాధిపతిగా ఉన్నటువంటి శుక్ర గ్రహం ఏదైతే ఉందో సప్తమ స్థానంలో సప్తమ స్థానంలో సంచారం చేయటం ఆ సప్తమ స్థానం నుంచి సప్తమ దృష్టితో రాసిని చూస్తూ ఉండటం వలన ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా అద్భుతంగా ఉంది వ్యక్తిగతంగా చాలా ఆకర్షణ అనేది పెరుగుతూ ఉంటుంది అయితే ఈ యొక్క శుక్ర గ్రహం ఏదైతే ఉందో కేతువు అనే గ్రహంతో కలుస్తూ ఉండటము అనేది కొద్దిగా ఆరోగ్యపరమైనటువంటి విషయాలలోనూ కొంత ఇబ్బందులను కానీ కొంత అసహనాలను కానీ కొద్దిగా శరీరాన్ని వీ చేసేటటువంటి విధంగా ఉండేటటువంటి అవకాశాలు వస్తూ ఉంటాయని అర్థం అదేవిధంగా ఎక్కువగా దైవ భక్తి అనేది జరుగుతూ ఉంటుంది ఒక మంచి మంచి ఆలోచనలు రావటము దగ్గరలో కానీ దూర ప్రాంతంలో కానీ దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలను సందర్శించడం అదే విధంగా ఏదైనా సరే దీక్షను తీసుకునేటటువంటి కార్యక్రమాలు సాధారణంగా చెప్తూ ఉంటారు కొంతవరకు చెప్పాలనంటే వార్యాభర్తల మధ్య కూడా కొంత ఈ యొక్క పుణ్య కార్యక్రమాలలో పాల్గొంటూ ఉండటం వలన తాత్కాలికంగా ఎడబాట్లు రావడానికి అవకాశాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా అద్భుతంగానే ఉండబోతూ ఉంది పుణ్య కార్యక్రమాలను పుణ్య కార్యక్రమాల కోసం ఎక్కువగా ధనాలనేవి ఖర్చు చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరికి కూడా మంచి మంచి సలహాలను ఇస్తూ ఉంటారు ఖరీదు అయినటువంటి వస్తువులను కూడా సేకరిస్తూ ఉంటారు మరి ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే ప్రతి రాశి జాతకులకు కూడా ఏ రాశి వారికైనా సరే ధనం అనేది చాలా ముఖ్యం కాబట్టి ఏ రాశి వారికైనా ధనం అనేది చాలా ముఖ్యం కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి జాతుకులను తీసుకున్నట్లయితే ధన పంచమాధిపతిగా ఉన్నటువంటి బుధ గ్రహం ఏదైతే ఉందో ప్రస్తుతము పంచమ స్థానంలోను తన యొక్క ఉచ్ఛ స్థానంలోనూ సంచారం చేయటం అనేది జరుగుతూ ఉంది పంచమము అనేది విద్యార్థులకు చాలా చాలా ముఖ్యమైనటువంటి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి స్థానము అందువలన ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు ఇది చాలా మంచి అవకాశాలను కూడా ఇస్తూ ఉంటుంది అంటే ఉన్నత విద్య కోసము ఎవరైతే ప్రవేశం చేయాలని అనుకుంటూ ఉన్నారో వాళ్ళకి తప్పకుండా వాళ్ళు ఉన్నత విద్యలో ప్రవేశము చేయటము వాళ్ళు ఎంటర్ అయినటువంటి ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ సాధించడం మంచి తో పాస్ అయ్యి వారి యొక్క టాలెంట్ ని రుజువు చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా వ్యాపారాలు చేసుకునే వ్యక్తులను తీసుకున్నట్లయితే మీ యొక్క వ్యాపారాలలో నూతన ఆలోచనలు ప్రవేశిస్తూ ఉంటాయి అదే విధంగా మనీ రొటేషన్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి ఇక్కడ ముఖ్యంగా ఆల్రెడీ ఉన్నటువంటి యొక్క బుధ గ్రహము అదే విధంగా రవి గ్రహము కలిసి ఉండటము అనేది ఒక మంచి బుధాదిత్య యోగము అనేది వీరికి ఉంది ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరికి బుధ గ్రహము పంచమాధిపతిగా అదేవిధంగా రవి గ్రహము చతుర్థాధిపతిగా ఉండటము అనేది ఒక కేంద్రాధిపతి ఒక కోణాధిపతి కలయిక ఏదైతే ఉందో ఈ యొక్క కలయిక అనేది ఒక మంచి లక్ష్మీ యోగాన్ని రావటానికి అవకాశాలు అనేవి ఉంటాయి ఈ యొక్క బుధాదిత్య యోగము అనేది ఏర్పడటం వలన విద్యా యోగము అదే విధంగా కేంద్ర కోనాధిపతుల యొక్క కలయిక ఏదైతే ఉందో ఈ యొక్క కలయిక ఏర్పడటం వలన దాదాపుగా ఈ యొక్క రెండు ఏర్పడటం వలన అటు వ్యాపారాలలోనూ ఉద్యోగ వ్యవహారాలలోనూ వారికి ఆర్థిక పరమైనటువంటి సక్సెస్ అనేది రావటము అటు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు మరియు ఉన్నతమైనటువంటి విద్యా విషయాలలోనూ సక్సెస్ అనేది కలగడ చేయడానికి ఇది మంచి యోగంగా అద్భుతమైనటువంటి కాలంగా మనం ఈ యొక్క వృషభ రాశి వారికి మనం చెప్పుకోవచ్చు అందువలన ఏమిటి అని అంటే ఆలోచన రంగంలో కానీ ముఖ్యంగా చెప్పాలనంటే రైటర్స్ కి కూడా ఇది చాలా మంచి మంచి అవకాశం మరి ముఖ్యంగా చెప్పాలనంటే అంటే మిగతా విషయాలను మనం గమనించినప్పుడు ముఖ్యంగా ఈ యొక్క మాసం మొత్తం ఇరవై ఒకటవ తేదీ అక్టోబర్ వరకు పంచమ పంచమ కుజుడు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది కొత్త కొత్త వ్యాపారాలను కూడా ప్రారంభం చేస్తూ ఉంటారు ఇక్కడ సప్తమాధిపతిగా ఉన్నటువంటి కుజగ్రహం ఏదైతే ఉందో ఈ యొక్క కుజ గ్రహము పంచమ స్థానంలో సంచారం అనేది చేస్తూ ఆల్రెడీ పంచమాధిపతిగా ఉన్నటువంటి బుధగ్రహం ఏదైతే ఉందో ఈ యొక్క బుధగ్రహంతో కలిసి ఉండటం ఇది ఒక ప్రేమ సంబంధమైనటువంటి విషయాలుగా మనం చెప్పుకోవచ్చు ఎవరి జాతకంలో అయినా సరే పంచమ స్థానాధిపతికి సప్తమ స్థానాధిపతికి కనెక్షన్ సంబంధం అనేది ఏర్పడుతూ ఉన్నప్పుడు ప్రేమించి వివాహం అనేది చేసుకుంటూ ఉంటారు లవ్ ఎఫైర్స్ ద్వారా వివాహాలు అనేవి జరుగుతూ ఉంటాయి కొంతమంది లవ్ ఎఫైర్స్ లో ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి యొక్క రెండు గ్రహాల యొక్క కలయిక ఏదైతే ఉందో ఈ కలయిక అనేది వృషభ రాశి వారికి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఎవరైనా సరే కొంచెం ప్రేమలో పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే దీనికి ఖచ్చితంగా ఇక్కడ రవి గ్రహము కూడా ఉండటం వలన ఇది ఒక మంచి సక్సెస్ఫుల్ లవ్ ఎఫైర్స్ కి కారణం అనేది అవుతూ ఉంటుంది అది కొంతవరకు ఈ యొక్క కాంబినేషన్ లో ఉన్నటువంటి వ్యక్తులకు వివాహాలకు కూడా దారి తీసేటటువంటి పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రేమ సంబంధమైనటువంటి వ్యవహారాలలో ఉంటూ వివాహాలను కోరుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా ముఖ్యంగా ఈ యొక్క మాసంలో విజయదశమి తర్వాత నుంచి కూడా ఎంతో అద్భుతంగా ఉంది వివాహాలు జరగటానికి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి దానికి గురుగ్రహం యొక్క అనుగ్రహము కూడా మీకు తోడవుతూ ఉంటుంది ఎందుకు అని అంటే గురుగ్రహము భాగ్యస్థానంలో ఉండి తన యొక్క తొమ్మిదవ దృష్టితో వీరిని దంపతులను ఆశీర్వదిస్తూ ఉన్నారు కాబట్టి సక్సెస్ఫుల్ గా ప్రేమ వివాహాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రేమ వివాహాలన్నీ కూడా ప్రేమ వివాహాల్లో ఉన్న వారికి మాత్రం ఇది వర్తిస్తూ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇవి జరగటానికి అవకాశాలు అయితే లేకపోలేదు ఈ యొక్క అవకాశాలను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగ పరుచుకోవడం ఇలా సద్వినియోగం చేసుకోవటం అనేది చాలా చాలా ఉత్తమమైనటువంటి విషయము ఇక మిగతా గ్రహాలను కూడా మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ రెండు మేజర్ గ్రహాలు అనేవి ఉన్నటువంటి గురు గ్రహం అదే విధంగా శని గ్రహం ఈ యొక్క రెండు గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు గ్రహాలు కూడా ప్రస్తుతం విరికి తొమ్మిదవ స్థానంలో సంచారం చేయటం అనేది జరుగుతూ ఉంది తొమ్మిదవ స్థానంలో ఉన్నటువంటి ఏ గ్రహం ఉన్నప్పటికీ కూడా మంచి భాగ్యమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలను పుణ్య కార్యక్రమాలలో పాల్గొనడానికి దారితీస్తూ ఉంటుంది శని గ్రహము మరియు పదకొండవ తేదీన తన యొక్క వక్ర గమనాన్ని పూర్తి చేసుకుని డైరెక్ట్ గా రుజు మార్గంలో ప్రయాణం చేయటం అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి జాతకులు దశమ భాగ్యాధిపతిగా యొక్క లగ్నానికి ఈ రాశికి యోగ కారకుడైనటువంటి చని గ్రహము కూడా డైరెక్ట్ అవటం వలన వృత్తి ఉద్యోగాల్లో కూడా అభివృద్ధి అనేది ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా వృషభ రాశి వారికి జీవితంలో కొత్త వెలుగులు ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నష్ట లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి